नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्भकाय त्रिपुरान्तकाय त्रिकालाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जय ఏం బాబు ఏంటి హడావిడి మంచి హుషారుగా ఉన్నావు నాకు బ్యాంకులో జనరల్ మేనేజర్గా అపాయింట్మెంట్ ఆర్డర్ శుభం రేపే హైదరాబాద్ వెళ్తున్నాను ఏ ఆటంకం లేకుండా ఉద్యోగంలో చేరాలని మంచి పేరు తెచ్చుకోవాలని త్వరలో ప్రమోషన్ మీద ప్రమోషన్ కొట్టేయాలని దీంతో జీవితంలో బాగా సెటిల్ అయిపోవాలని అమ్మవారి ఖర్చు చేయించండి బట్టలు కనిపించట్లేదేంటి వాచి ఉంగరాలు లేవు ఏమైనాయి సూట్ కేసు కూడా లేదు ఎవరు తీశారబ్బా ఏంటి ఒకటే కనిపించట్లేదు వీళ్ళంతా ఎవరో దోచేసినట్టు బామా 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 ఓయ్ ముసలమ్మ అవతల ప్రయాణానికి పది నిమిషాలైనా లేదు ఓ పక్కన నా సామాన్లు కనిపించడం లేదు నువ్వేంటి ఇలా ముసుగు తన్ని పెట్టి పడుకున్నావు లే లెమ్మట్టుండే నా సామానంతా అలా నీ దుప్పట్లో దాచుకున్నావేంటి ఇంటర్నేషనల్ స్మగ్లర్ల ఆ ఫోజ్ ఏంటి ఓకే అబ్బా ఏమైంది ఇవాళ నీకు ఉద్యోగానికి వెళ్తున్న మనవాణ్ణి సరదాగా సాగనంపక ఎలిజబెత్ తైలలా కాలు మీద కాలేసుకుని తెగ ఊపుతున్నావు ఊరెళ్ళటానికి ఇల్లేదు వెళ్ళవే ముసల్దానా నువ్వు వద్దంటే ఊరికి వెళ్ళకుండా ఉంటానా నా దగ్గర వేరే సామాన్ సరదాగా సాగనంప సాగనంపాలంట సాగనంపాలా నిన్ను సందడగా సాగనంపడానికి బుగ్గన సొక్కెట్టుకొని పెళ్లి కొడుకులా కళ్యాణ మండపానికి వెళ్తున్నావా వాడి ఉద్యోగానికి వెళ్తున్నావు ఉద్యోగం పురుష లక్షణమే బామ్మ కాదు పెళ్లి చేసుకోవడం పురుష లక్షణం రా అబ్బా ఇలా ఉద్యోగం గిజ్జోగం అంటూ హైదరాబాద్ కు ఆవదాల వలసకు తిరుగుతుంటే ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు చూడు బామ్మ నీకు ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలంటే ఆ అమ్మాయి పర్సనాలిటీని చూసిన వెంటనే ఆ అమ్మాయి బ్యూటీకి నా కళ్ళు తిరిగి పడి దొల్లిపోవాలి అలా దొల్లించగలిగిన అమ్మాయితోనే నా పెళ్లి జరుగుతుంది నేను చాలా చాలా స్ట్రిక్ట్ గడగడలాడించేస్తాను పెద్ద పెద్ద వాళ్ళని గడగడలాడించేశాను అమ్మో నో లోన్స్ నో లోన్స్ బ్యాంకులు ఉన్నది అప్పులు ఇవ్వడానికేనా కుక్కల పరిశ్రమ కప్పు చెప్పల పరిశ్రమ కప్పు బ్యాంక్ మేనేజర్ గా నేను ఉన్నది అందుకేనా మీరెందుకు సార్ ఇంటి ఇదవుతారు ఏదో మీ సొంత సొమ్ము ఇస్తున్నట్టు మీ కమిషన్ మీరు తీసుకుని మాకు కొట్టేది మాకు కొట్టండి ఊరేం చేస్తాను ఊరేం చేస్తాను గెట్ లాస్ట్ బ్యాంక్ మేనేజర్ అంటే ఏంటి బ్యాంక్ కి స్టాఫ్ ఇప్పుడు రావడం నన్ను అల్లటప్ప మేనేజర్ అనుకుంటున్నారా నాకు కోపం వచ్చిందంటే నిమిషం లేట్ కి నెల జీతం కట్ చేస్తాను మార్నింగ్ సార్ ఎస్ ఐఎమ్ నవీన్ ఐఎమ్ నాథన్ ప్రగాడ ద గ్రేట్ మేనేజర్ ఆఫ్ దిస్ బ్యాంక్ హూ ఆర్ యూ మిమ్మల్ని తీసేసి మీ పోస్ట్ లో కొత్తగా అపాయింట్ చేసిన మేనేజర్ని నేనే మేనేజర్ మిమ్మల్ని కాదండి మిమ్మల్ని అపాయింట్ చేసిన వాళ్ళు అనాలి మేనేజర్ అంటూ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొస్తే సరిపోదండి ఎక్స్పీరియన్స్ ఏది కమాన్ రేపు మీలాంటి వాళ్ళు చేసే తప్పులు దిద్దుకోలేక మా చుట్టూ ఊడిపోతుంది మీకు ఈ బ్యాంక్ గురించి ఏం తెలుసని నువ్వు ఇక్కడికి మేనేజర్ గా వచ్చావయ్యా టెల్ మీ కమాన్ టెల్ మీ ఈ బ్యాంక్ లో గోల్డ్ మీద ఇచ్చిన లోన్ 25 లాక్స్ వెహికల్స్ మీద ఇచ్చిన లోన్ 75 లాక్స్ హౌసెస్ మీద ఇచ్చిన లోన్ 2 crore 40 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ 10.5% రికరింగ్ డిపాజిట్ 19.5% ప్రొడెన్షియల్ డిపాజిట్ 16.5% ఇన్ టోటల్ మీ మేనేజ్మెంట్ లో ఈ బ్యాంక్ నెట్ లాస్ 25 లాక్స్ అందుకే మిమ్మల్ని డిమోట్ చేసి నన్ను అపాయింట్ చేశారు ఈ డీటెయిల్స్ చాలా ఇంకేమైనా కావాలా అయ్యో బాబోయ్ ఇప్పటికే పునాదులు దాకా టచ్ చేశారు ఇంకొద్దు చిన్న చిన్న హ్యాండ్ లోన్స్ ఉన్నాయి సరే సరే వెళ్ళి ఫైల్స్ తీసుకురండి చెక్ చేయాలి ఓకే చూడండి నేతి సిల్క్స్ నలిని మేడం అంటే చాలా పద్ధతైన మనిషి నేనే కాదు నా దగ్గర పనిచేసే మీరందరూ కూడా చాలా పద్ధతిగా ఉండాలన్నదే నా పాలసీ మేడం నాకు రోజు లీవ్ కావాలి ఎందుకు నా పెళ్లి చూపులు మేడం కాదు నూన్ షో చూపులకి నాకు తెలుసు వెళ్ళు అమ్మా మహేశ్వరి అమ్మా ఏంటి మేడం హోమ్ మినిస్టర్ గారు మిస్సెస్ ఫోన్ చేశారు లేటెస్ట్ 20 చీరలు తీసుకెళ్ళు నీ సెలెక్షన్ అంటే ఆవిడకి చాలా ఇష్టం ఓకే మేడం
వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. నేను ఒక సినిమా డైరెక్టర్, నవరసాలు కలిగిన చక్కటి కథ నాకొకటి కావాలి. అందుకే విచిత్ర స్వభావాలు కలిగిన మా కాలనీ క్యారెక్టర్స్ తోటి నేను ఒక కథ రాయబోతున్నాను. యు సీ ద ఫస్ట్ క్యారెక్టర్ ఎంటర్డ్. హలో హలో హలో. అలాగే అలాగే, సాయంత్రాన్ని డెలివరీ ఇచ్చేస్తాను. ఈసారి పేమెంట్ క్యాష్ ఇవ్వండి. అబే చెక్ వద్దండి, ట్యాక్స్ ప్రాబ్లము, రైడింగ్ ప్రాబ్లము, నా ఇబ్బంది అర్థం చేసుకోండి మరి. అది మీనా మేడం సన్నాసి ఎంట్రీ ఇచ్చుకున్నాడు, మీరు అవుట్ ఇచ్చుకోండి. ఏంటి సన్యాసి ఇంత లేటు? మంచి చీరలు అన్ని నీ దగ్గర ఉన్నాయి. ఆఫీస్ కి ఏ చీర కట్టుకుని వెళ్లాలో తెలియక 2 డేస్ లీవ్ పెట్టేశాను. యు నో మీకేంటండి, పక్క మీద తుప్పుడు చుట్టేసుకున్నా సరే చూవి చాలా ఉంటారు. ఇదిగోండి క్లాస్. ఎలాగుంది వాషింగ్? వాషింగ్ బాగానే ఉంది, కానీ రేటింగ్ ఓవర్ గా ఉంది. మరి మన ఉతుకుడు అల్ట్రా మోడల్ డాల్బీ సిస్టమ్, మన ఇస్త్రీ 6 ట్రాక్ స్టీరియో సిస్టమ్. షట్ అప్. అయ్య బాబు మేజర్ గారా, మీరా సన్యాసి? రిటైర్డ్ మిలిటరీ మేజర్ ని, ఈ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని, నేనే సండే సండే తప్ప ఇంగ్లీష్ లో మాట్లాడను. నువ్వేమిట్రా ఇంగ్లీష్ లో రెచ్చిపోతున్నావు? ఊరుకోండి, రిటైర్ అయిపోయినప్పటి నుంచి చూస్తున్నాను. ఒకటే డ్రెస్, ఒక్కనాడు ఉతుక్కేసిన పాపను బాగలేదు, బ్యాడ్ స్పెల్లింగ్ కూడా వస్తుంది. ఒకసారి తీసాడే అండి, పారం సరుపు బేజలరీతో ఉతికి ఎటాక్ ఇచ్చానంటే. ఎటాకిల గురించి మాట్లాడితే నేను మాట్లాడాలరా? ఆ రోజుల్లో చైనా వారిలో సరిహద్దుల్లో బాంబు మీద బాంబు, బాంబు మీద బాంబు, బాంబులు వేస్తుంటే తోటి జవాన్లంతా ముక్కులు మూసుకునేవారండి. షట్ అప్. ఆ బాంబులు కదరా వార్ బాంబ్స్. ఏంటి సామూహికంగా కితకితలు పెట్టినట్టు ఆ నవ్వేంటి? ఒంటి మీద ఏముందో ఏం పడిపోయిందో చూసుకోకలేదా? తీసుకోదే. అగ్గొద్దు వద్దు, నువ్వు వంగొద్దు, నేను తీసిస్తానుండు. నువ్వు వంగొద్దు తల్లి, వెళ్ళి లోపలికి వెళ్ళా. ఏంటే ఏంటే పని పాట లేదా మీకు? మా ఇంటి ముందు ఏదో పెద్ద కేబుల్ టీవీ చూసినట్టు చూస్తున్నారంటే వెళ్ళనాలే. మళ్ళీ వచ్చావంటే డబ్బులు ఇద్దామని. ఏంటి ఈ డ్రెస్ లో తీసి వాళ్ళ డబ్బులు? ఇందులో తప్పేంటి? దిస్ ఇస్ నాచి. ఇది నైటీయే, ఇది డేటీ. వెళ్ళలో అప్పుడు కదా, ఈ బట్టలు తీసి వెళ్ళలో. రేపీట్ కొట్టాడు రే సన్నాసి. ఓ చూసేస్తానంటారా బాబు? నేనేం చూడటం లేదు, మీ మీద చుట్టూ మిసమే చేసేయంటారా? మరి ఒక్కసం పోతే సరి చేస్తానండి. అంటే ఉంగిపోయిన ఇక్కడ సరి చేసుకుంటాను. అయ్యి బాబు ఇంత అనుమానం అయితే ఎలాగండి? నీ మీద మాకన మనం ఏంటే? మరి మనం ఈ ఆడు పేరంటానికి వెళ్తే మీరు పెట్టడుకుని తిరుగుతున్నారుగా. మరి అట్టుకెళ్ళమంటే 4000 రూపాయలు పడిచారా? నలిగిపోద్దామని పెట్టట్టుకెళ్ళాను. అదేం లేదు, మీ ఆవిడ మీద అనుమానంతో పెట్టట్టు తిరుగుతున్నారని కాలనీలో అందరూ చెప్పుకుంటున్నారు. ఏంటి కాలనీలో అందరూ చెప్పుకుంటున్నారని నువ్వు అంటున్నావా? వాళ్ళు మూత రాకుండా మాట్లాడుతున్నావు ఏంటది? సెల్యులర్ పోనండి, ఇది పెళ్లి కూతురులా కిచకితలాడుతుంది కానీ పైరింజిల్లా గంట కొడతండి. లేడీస్ బాగా లైక్ చేస్తారండి. లేడీస్ లైక్ చేసేయండి, ఇక్కడ దుకాణం పెట్టేస్తా నువ్వు. మిస్టర్ నసా నమ్మకాల సంవత్సరం పిలవచ్చు కదా? అది మీ అమ్మ పెట్టింది, నీకు ఇచ్చారు. ఈ కాలనీ ఇస్ మై కంట్రీ, దీని వెల్ఫేర్ ఇస్ మై డ్యూటీ. ఆ అమ్మాయి చాలా మంచిది, ఆ అమ్మాయిని అనుమానించామంటే గన్ పెట్టి షూట్ చేస్తాను. నేను ఇంకా షూట్ చేయిందే. మరి మంటేంటి బాబు? నీకు ఇదేం కూలరా అందరు గుచ్చుతావు? నా పేరు సూది బాబు, గుచ్చటం నా మేనరిజం. మేనరిజం అని బొందరిజమా? పిప్పల బస్తాల నసగారు. అప్పప్ప ఏమప్పా నిండు అరుపులు చేస్తా ఉన్నారు? వాడు చిన్న బిడ్డకాయ, తండ్రి పారిపోయిన పిల్లకాయ, నీ పెండ్లు అప్పడాల కర్రతో లభా లభా బాధితుంటే నోరు మూసుకుంట్లా? వీడేమి చేసినాడు? కత్తులతో పొడిచినాడా, గొడ్డలతో నరికినాడా, చిన్న సూదితో దాన్ని గుచ్చినాడు? ఏంటమ్మా అది సూదే? ఈ వయసులో అది సూది తానే. నీ వయసు వచ్చేసరికి అది గుణభావ అవుతే కాళ్ళని మొత్తం తవ్వుకుంటూ వెళ్తాడు. చూడు సరళమ్మా. ఎన్నా మేజరన్న? పారిపోయిన మీ ఆయన గురించి పేపర్ లో ప్రకటించాడు, ఆయన మరో పెళ్లి చేసుకోపోతే త్వరలోనే తిరిగి వస్తాడని ఆశిద్దాం. ఊరుకోమ్మా అన్నట్టు నీ పోర్షన్ ఖాళీగా ఉందని తెలిసింది. నా పర్మిషన్ లేకుండా ఎవరికి అద్దెకి ఇవ్వకూడదు. నాకు నిండా అద్దె ఎత్తితే చాలన్న. ఇస్తాం ఇస్తాం. చూడమ్మా మీ వాడి సూతి నా దాకా రాని వద్దని చెప్పు. సరే అన్న. అమ్మా త్వరగా రమ్మా, వస్తున్నా. టైం అవుతుంది, వస్తున్నా. నేను వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త అమ్మా, చూసి నడుపు. అలాగే. చింతూ లోపలికి వెళ్ళు. వస్తానమ్మా. గుడ్ మార్నింగ్ మేజర్ అంకుల్. గుడ్ మార్నింగ్ బేబీ. మెల్లగా వెళ్ళు, జాగ్రత్త అమ్మా. డోంట్ వరీ సిస్టర్, హిస్ గుడ్ అండ్ డాషింగ్ గర్ల్. 1965 లో నేను పాకిస్తాన్ వార్ లో అతర కొడుతున్నప్పుడు మన ఆర్మీలో ఒక లేడీ పైలట్ ఉండేది, షీస్ జస్ట్ లైక్ హర్. జపాన్ వార్ ట్యాంక్ లాంటి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే దే విల్ బి ఆల్ రైట్. అలా జరిగితే
నాకు బాధ్యత తీరుతుంది.